అరరరరరే, ఒక ఊర్నే కాలేజీగా మార్చేసినట్టున్నారే. ఈ కాలేజీ చుట్టూ తిరిగి చూసేసరికి సగం వయసే అయిపోయేటట్టుగా ఉంది. ఆహా, మమ్మల్ని అర్థం చేసుకుని హెల్ప్ చేయండి. మేము ఈ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్స్, మీ అందరి సహాయంతో పెళ్లి చేసుకోవాలని ఇక్కడికి వచ్చాం. ఏదో ప్రాబ్లం ఉంది రా. శ్రీరామ్, వీళ్ళిద్దరు మన కాలేజీ ఓల్డ్ స్టూడెంట్స్, మ్యారేజ్ చేసుకోవడానికి మన సపోర్ట్ అడుగుతున్నారు. వీళ్ళ మ్యారేజ్ మన స్టూడెంట్స్ చేయాలంటున్నారు. మ్యారేజా? కాలేజ్ లోనా? స్టూడెంట్సా? బ్రదర్, పెళ్లి చేసుకోవాలంటే గుడికి వెళ్ళండి, లేదంటే రిజిస్టర్ ఆఫీస్ కి వెళ్ళండి, లేదా మా ఊళ్ళో పోలీస్ స్టేషన్ లో ఇలాంటి పెళ్లిలో జరుగుతాయి, మీరు అక్కడికి వెళ్ళి పెళ్లి చేసుకుంటే బాగుంటుంది. గుడికి వెళ్ళాం, మూసేసి ఉంది. రిజిస్టర్ ఆఫీస్ కూడా వెళ్ళాం, సాక్షులు లేరు. పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలంటే మాకు ధైర్యం లేదు. బ్రదర్, ఇంకో హాఫ్ అన్ అవర్ లో ప్రిన్సిపల్ గారు వస్తారు, ఆయన ఆధ్వర్యంలో పెళ్లి చేసుకోండి. నేను పెళ్లి కొడితేనే ఆయన ప్రిన్సిపల్, లేకపోతే నోబల్. జీవితంలో ఏముంది? ఈ రోజు వస్తే రేపు చిన్నది. నువ్వేగా చెప్పి పెళ్లి చేయి. కాలేజీ కురాళ్ళు పక్కనుంటే మీ పెళ్లి తరణిస్తావా? మర్యాద మీద్దరు బయటికి రండి. ముందు అబ్బాయిని అమ్మాయిని బయటికి రమ్మనండ్రా, లేదా మేము లోపలికి వస్తాం. వీళ్ళని మీరు చూసుకోండి, వాళ్ళ విషయం నేను తెలుస్తాను. శ్రీరామ్, నేను కూడా కాలేజీకి రాగానే పాఠాలు లైబ్రరీలతో లైఫ్ వేస్ట్ అయిపోతుంది అనుకున్నాను రా. టైం బాగుంది, నేను వచ్చిన మొదటి రోజే సెంటిమెంట్ గా ఫైట్ తో స్టార్ట్ అయింది. ఇదే కదరా కాలేజీ అంటే. ఒరే ఒరే ఒరే, ఉండరా ఉండరా, తొందరపడకరా, వస్తున్నాను రా, ఉండరా ఉండరా ఉండరా. రే ఒరే, బయటికి వెళ్తున్నా, వెపం లేకుండా వెళ్ళొచ్చా? ఇది మీ నాంతో చెప్పకరా, అక్కడ ఉన్నారు, వెళ్ళి వాయించే వెళ్ళో. ఒరే రండి రా, రండి తీసుకోండి. సాగర సంగమమా, పౌర్ణమి పరవశమా, జతకోరి వయసు పరువాలు పంచుకొలుతున్న పరిచయమా. ఇది ఏదేదో వింత ఎవరిని అడగా